విజయసాయి రెడ్డి చెప్పే లెక్కలు, ఏ కంపెనీని ఎలా ముంచాలి, ఏ పారిశ్రామికవేత్తని ఎలా జైలుకు పంపాలి, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా పంపాలి అనేది తప్పితే ప్రజల కష్టాలు తెలిసిన వాడు కాదు. మన ఇళ్లలో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం, ఒకటి రెండు రోజులు మైండ్ పనిచేయదు, కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. నేను ఇంకా పదునుగా మాట్లాడగలను జగన్మోహన్ రెడ్డికి. నేను చెబుతా ఉన్నా, మీరు ప్రతిపక్ష నాయకుడు, హుందాగా వ్యవహరించండి, మాలో తప్పు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మీరు నిరూపించగలిగితే నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. మీరు 15 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు, 35 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు, మీకు ఇంగ్లీష్ చదవటం రాదా? లిఫ్ట్కి శాంక్షన్ చేసిన డబ్బులు అవినీతే? అది మట్టి తవ్వినట్ట? అంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? మీ వెంబడి తీసుకెళ్లి బాజా భజంత్రీలు తీసుకెళ్లి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాలు కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైన్ బోల్లో కూర్చోవాల్సి ఉంటుంది. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా, ఎందుకంటే 40 రూపాయలు క్యూబిక్ మీటర్కి ప్రభుత్వం అమ్మితే, ప్రభుత్వ పనులకు చేస్తే, వాటిని ఎవరో దోచుకున్నారని దాన్ని ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ బాబు గారి మీద, కలెక్టర్ల మీద, మా మీద చెప్పడం అనేది దిగజారుడుతాను. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో, ఏ తీహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారనేది కూడా చరిత్ర చెబుతుంది. నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకారు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద, మీరు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సిబిఐని పెట్టచ్చు, మీరు వాళ్ళు బీజేపీతో అంటకాగుతున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోవచ్చు, మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే దాన్ని వేసుకుని కూడా మీరు తేల్చుకోండి. ఏదన్నా అవినీతి జరిగిందని ఎవరైనా తేలిస్తే మేము ఇప్పుడే దానికి పూర్తి బాధ్యత వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పట్టిసీమ వల్ల మీరు చెబుతూ ఉన్నారు, నిన్న నియోజకవర్గం హద్దులు తెలియని వాళ్ళని, మండలాల ఎల్లలు తెలియని వాళ్ళని, ఏ ఊరు ఎక్కడుందో తెలియని వాళ్ళని, కేవలం సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళని, ఎందుకంటే మీకు సూట్ కేసు కంపెనీలు అలవాటు కాబట్టి, కలకత్తా నుంచి విస్తరించిన నీ సామ్రాజ్యం మారిషస్లోనో సింగపూర్లోనో నీ సూట్ కేసు సామ్రాజ్యం ఉంది కదా, అట్లా ఈ సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఏ ఊరు ఎక్కడుందో తెలియదు నీకు. మల్లవల్లి గన్నవరం మండలంలో ఉందని చెబుతారు, అది బ్రహ్మలింగం చెరువు ఆయకట్టులో ఉందని చెబుతారు. అంటే ఎంత హాస్యాస్పదం, మీరు మాట్లాడే మాటలు చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఇవాళ. ఈరోజు పట్టిసీమ వల్ల గొల్లనపల్లి కానీ, తెంపల్లి కానీ, బల్లిపర్రు కానీ, వీరపనేనిగూడెం కానీ, లేకపోతే బీబీగూడెం కానీ, ఎన్ని పురుషోత్తపట్నం కానీ, అట్లాగే రంగన్నగూడెం కానీ, వేలేరు కానీ, బండారుగూడెం కానీ, కొయ్యూరు కానీ, బొమ్మలూరు కానీ, అనేక గ్రామాలు 2 పంటలు పండుతూ ఉన్నాయి. మీరు చెబుతూ ఉన్నారు ముస్తాబాద్ చెరువు అని, ముస్తాబాద్ చెరువు కింద 2వ పంట ఏ రోజన్నా పండిందా? ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కనుక్కోండి. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం రబీ పంట పండింది ముస్తాబాద్ చెరువు కింద. అదేవిధంగా మిగిలిన చెరువులన్నీ కూడా, గన్నవరం మెట్ట ప్రాంతం మొత్తం కూడా పట్టిసీమ వల్ల సుభిక్షంగా ఉంది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము జన్మజన్మలకి రుణపడి ఉంటాం. మీ మాటలు నమ్మేవాళ్ళు కానీ, మీ కాకమ్మ కథలు వినేవాళ్ళు కానీ, మీ సాక్షి పేపర్లో అబద్ధపు రాతలు చదివేవాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. అంటే మానసిక వికలాంగులు, మానసికమైనటువంటి దౌర్భాగ్యులు, రోగులు ఉంటారు. వాళ్ళకి మామూలుగా అనేక రకాల వైకల్యాలు ఉంటాయి, మానసిక వైకల్యాలు. వాళ్ళు నమ్మచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మరు. ఇంగిత జ్ఞానం గలవాడు ఎవడు నమ్మడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికైనా సబ్జెక్ట్ నేర్చుకోమని, ఏం మాట్లాడుతున్నామో, నోటి నుంచి ఏం వస్తుందో, మీడియాలో ఏం మాట్లాడుతున్నామో ఒకటే మాట రిపీట్ చేసి దాన్ని జనాలకి ఏదో చెప్పినట్టు, జనాలకు అర్థం కానట్టు, అర్థం కానిది ప్రజలకు కాదు, 10 సార్లు చెబితే నీకు అర్థం కావట్లే విషయం, నీకు అర్థం కాక ఒకటేసారి 10 సార్లు చెబుతూ ఉన్నావు.
ఎప్పటికైనా కూడా ఓ సంస్కారం నేర్చుకొని విఘ్నత గల రాజకీయ నేతగా హుందాతనంతో మీరు నిజమైన ఆరోపణ చేయండి, నిజమైన సవాల్ చేయండి, స్వీకరిస్తా ఉన్నాను. నేను సవాల్ చేస్తాను, పోను నువ్వు స్వీకరించు, దాని మీద ఎంక్వైరీ చేయండి. దాంట్లో మీరు చెప్పింది వాస్తవం అయితే నేను